ఆరోగ్యానిచ్చే అంశాల్లో మంచి ఆహారం వ్యాయామం తగినంత నిద్ర లాంటివి ఎంత ముఖ్యమో మలబద్ధకం అనే సమస్యకు దూరంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఈ సమస్య వలన ఇతర అనారోగ్యాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మలబద్ధకం ఉన్నవారు ఒక్కసారి తమ ఆహార అలవాట్లను పూర్తి జీవనశైలిని పరిశీలించుకోవాలి. ఆహారంలో పీచు పదార్థం లేకపోవడం వలన ప్రధానంగా ఈ సమస్య ఏర్పడుతుంది. మలబద్ధకానికి దారితీసే కారణాలను పరిష్కారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మలబద్ధకం వేధిస్తున్న వారికి జీవన శైలిలో మార్పులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు తాము తింటున్న ఆహారంలో పీచు పదార్థం అధికంగా ఉండేలా చూసుకోవాలి. ముడి బియ్యం, ఇతర ముడి ధాన్యాల ద్వారా మనం పీచును అధికంగా పొందగలం. అలాగే తాజా పళ్ళు, కూరగాయల ద్వారా కూడా మనకు పీచు ఎక్కువగా లభిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవటం చాలా మంచి అలవాటు. ఈ అలవాటును తప్పించి టాయిలెట్కి వెళ్లకుండా బద్దకిస్తుంటే క్రమంగా అది మలబద్ధకానికి దారితీస్తుంది. మలబద్ధకాన్ని నివారించే అంశాల్లో మంచినీళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. శరీరంలో తగినంత నీరు లేకపోతే విరోచనం సాఫీగా ఉండదు, కనుక నీరు తాగటం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మలబద్ధకానికి కారణాలు చాలా ఉంటాయి. ఫస్ట్ అది మనం ఫస్ట్ అవి నిర్ధారించాలి దేని వలన వస్తుంది అనేది. సో మెడికల్ టర్మ్స్ మాట్లాడితే కనుక ఈ కాన్స్టిపేషన్ అనేది స్లో ట్రాన్సిట్ కాన్స్టిపేషన్, అలాగే నార్మల్ ట్రాన్సిట్ కాన్స్టిపేషన్, అలాగే పెల్విక్ డిసెనర్జీ అంటారు అన్నమాట. అంటే ఏంటంటే మన పేగు కదలిక సరిగ్గా ఉందా లేదా అనేది. సో మన పేగు తినే మోషన్ బయటకు వచ్చేటప్పుడు ఈ పేగు కంట్రాక్ట్ అయితే దానికంటే ముందు పేగు రిలాక్స్ అవ్వాలి, సో దట్ ముందుకు వస్తుంది. అలాగే ఇది కంట్రాక్ట్ అయ్యి ముందు రిలాక్స్ అవుతుందన్నమాట. సో అలా ఈ కదలికని పెరిస్టాల్సిస్ అంటాం. ఈ కదలిక నార్మల్ ట్రాన్సిట్లో ఉండి కూడా మలబద్ధకం వస్తే దాన్ని నార్మల్ ట్రాన్సిట్ కాన్స్టిపేషన్ అంటాము. అలాగే స్లోగా ఉంది, స్లోగా కదులుతుంది అంటే మాత్రం స్లో ట్రాన్సిట్ కాన్స్టిపేషన్ అంటాం. ఇవన్నీ పనిచేయాలంటే దానికి చాలా మజిల్స్ పనికిరావన్నమాట, స్మూత్ మజిల్స్ అంటాము. అవన్నీ మజిల్స్ కంట్రాక్ట్ రిలాక్సేషన్ హెల్ప్ చేస్తాయి. ఈ కంట్రాక్ట్ రిలాక్సేషన్ అవ్వటానికి మన రిసెప్టర్స్ కూడా పనికి వస్తాయి. లైక్ మనకి కెమికల్ రిసెప్టర్స్, మెకానికల్ రిసెప్టర్స్, బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్ రిసెప్టర్స్, ఇలాంటివన్నీ కూడా ఈ కదలికకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ కదలిక స్లోగా ఉన్నప్పుడు దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే మన మోషన్ వెళ్ళేటప్పుడు దానికి ఒక మెకానిజం ఉంటుంది. అంటే దానికి కింద ఉన్న ఏఎన్ఎస్ దగ్గర ఉండే వాల్వ్ మామూలుగా టైట్గా ఉంటుంది, క్లోజ్ అయి ఉంటుంది. దానిపైన రెక్టం ఉంటుంది, ఆ రెక్టంలో మోషన్ వచ్చి ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైనా మోషన్కి వెళ్ళాలి అనిపించినప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఈ వాల్వ్ రిలాక్స్ అయ్యి పైది రెక్టం కంట్రాక్ట్ అయితే అప్పుడు మనం మోషన్ బయటకు వస్తుంది. ఈ మెకానిజం సరిగ్గా లేక, అంటే వాల్వ్ సరిగ్గా రిలాక్స్ అవ్వకుండా మనకి సరిగ్గా పుష్ లేకుండా ఉంటే కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సాధారణంగా ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి ఎక్కువ చూస్తామంటే లేడీస్కి ఎక్కువ చూస్తుంటాం. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఎపిసియాటమీ అంటే కింద నుంచి కట్ చేసి బేబీని బయటకు తీయడానికి ఓపెనింగ్ పెద్దగా చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇట్లాంటి పెల్విక్ డిస్ఎనర్జీ ఆర్ నేను ఇందాక చెప్పిన మూడో రకం కారణమైన ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తాం. ఈ కాకుండా అప్పుడప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వలన కూడా మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మలబద్ధకాన్ని తగ్గించుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. పాలతో తయారైన పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు, ఎక్కువ కొవ్వున్న మాంసాహారాలు మలబద్ధకాన్ని మరింత పెంచుతాయి. అలాగే కూరగాయల్లో బ్రోకలీ, క్యారెట్లు, తోలుతో పాటు బేక్ చేసిన ఆలుగడ్డ, ఆకుకూరలు, క్యాలిఫ్లవర్ వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. మానసిక ఒత్తిడి సైతం మలబద్ధకానికి దారితీస్తుంది. ఒత్తిడికి గురవుతున్న వారిలో పేగుల్లో ఆహార కదలికలు నిదానంగా సాగుతాయి. స్ట్రెస్ కి గురవుతున్న వారు ధ్యానం, శ్వాస వ్యాయామాల ద్వారా దానిని వదిలించుకోవటం మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మలబద్ధకం దాంట్లో ఏంటంటే అనక మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ పట్టే ఉంటుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే అనక ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మంచిగా తీసుకోవాలి, అది రెగ్యులర్ క్వాంటిటీస్లో సఫిషియెంట్గా తినాలి. అది కాకుండా రెండోది మనం చేయాల్సింది ఏంటంటే అనక లిక్విడ్స్ కూడా బాగా తీసుకోవాలి. సో అంటే వాటర్ బాగా తాగుతుండాలి, పర్టికులర్లీ సమ్మర్ టైంలో ఇంకా జాగ్రత్తగా బాగా వాటర్ తీసుకుంటుండాలి. అలాగే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటే కనుక మనకి ఫైబర్ ఉన్నంత కాలం ఏంటంటే అప్పుడు ఈ మలబద్ధకం అనేది తగ్గుతుంది అన్నమాట. లైఫ్ స్టైల్ చేంజెస్ వలన దాదాపు 60-70% ప్రాబ్లమ్స్ మలబద్ధకం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అరౌండ్ 20-30% వాళ్ళకి మందులు వేసుకోవాల్సిన అవసరం రావచ్చు. అండ్ అలాగే అప్పుడప్పుడు ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లోపలైన గడ్డలు ఉన్నాయా, అవి కూడా నిర్ధారించి దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తే కూడా మలబద్ధకం తగ్గించవచ్చు. ఇంకొక ముఖ్య విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ అవుతున్నా, మలబద్ధకం కొత్త ప్రాబ్లం వచ్చినా, ఎక్కువ రోజులు ఉంటుంది ఆర్ మోషన్లో బ్లడ్ పడుతున్నా, నిర్లక్ష్యం చేయకుండా డెఫినెట్గా చూపించుకోవాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్.
మీ దయచేసి ఇలాంటి ఇష్యూస్ ఉంటే అనుక గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ తప్పకుండా కలవండి. సో దట్ ఈ ప్రాబ్లమ్స్ కి మనకి కారణాలు వెతికితే దాన్ని బట్టి మనం సొల్యూషన్స్ ఇవ్వచ్చు. గట్ మంచుకుంటేనే మన బాడీ మంచిగా ఉంటుంది. మనం తిన్న ఫుడ్ అంతా కూడా వెళ్ళేది మన పేగు నుంచి అరుదల అవుతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గేట్ కీపర్ ఆఫ్ అవర్ బాడీ. సో మన హెల్త్ గట్ బాగుంటాయి కనుక హెల్త్ బాగుందని చాలా సార్లు వినుంటారు. అండ్ దిస్ ఇస్ ద రీజన్. సో ఐ హోప్ యు ఆల్ లుక్ ఆఫ్టర్ యువర్ గట్ అండ్ స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. వయసు పెరుగుతున్న కొద్ది మందిలో మలబద్ధకం పెరుగుతూ ఉంటుంది. ఈ సమస్య తీవ్రంగా ఉన్నవారు దీనికి విరుగుడగా లాక్సేటివ్స్ అనే మందుల్ని వాడుతుంటారు. అయితే వీటిని తరచుగా వాడటం వలన క్రమంగా శరీరం వాటిపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. మలబద్ధకం తీవ్రంగా ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే లాక్సేటివ్స్ ని వాడాలి. అలాగే ఈ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా వ్యాయామం చేయటం మంచిది. ప్రతిరోజు ఒకే వేళలో టాయిలెట్కు వెళ్లటం అలవాటు చేసుకోవడం మంచిది. ఉదయం పూట వేడి పానీయాలు తాగటం వంటివి కూడా చేయవచ్చు. మలబద్ధకం తీవ్రంగా ఉన్నా 3 వారాలకు మించి అది కొనసాగుతున్నా అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. సరైన జీవనశైలి ఎన్నో రకాల అనారోగ్యాలను దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా మలబద్ధకం నివారణకు మంచి ఆహార అలవాట్లు చాలా అవసరం. మలబద్ధకంతో బాధపడుతున్న వారు తప్పకుండా తమ ఆహారంలో పీచు అధికంగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి మందులను అలవాటు చేయకుండా సహజమైన పద్ధతుల ద్వారా మలబద్ధకం సమస్య నుండి బయటపడడం మంచిది.